हाय ऑल वेलकम टू माय चैनल इप्पटि वरकु मीरु ना चैनल नी सब्सक्राइब अवकपोते ना चैनल नी सब्सक्राइब अवंडी मीरु कनुक आरआरबी एनटीपीसी एग्जाम की प्रिपेयर अवुतुंटे नेनु प्लेलिस्ट लो आरआरबी एनटीपीसी स्टफ चेस्तुन्नानंडी अदि ओकसारि चूडंडी मीकैते चाला चाला यूजफुल एंदुकंटे फ्रीक्वेंट गा रिपीट अय्ये टापिक्स अन्नी कूडा नेनु वीडियो चेसि उन्नानु చూడండి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అనాలసిస్ అంటే ఏ ఏ క్వశ్చన్స్ ఎలా అడిగారు అండ్ ఫేజ్ 3 ఎలా అడుగు ఉంటుంది ఫేజ్ 3 అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు చూద్దాము అలాగే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 లో రిపీటెడ్ టాపిక్స్ ఏమేమి ఇచ్చారు అనేది చూద్దాం సో దట్ దాని ఆధారంగా చేసుకుని ఫేజ్ 3 లో కూడా ఏ ఏ టాపిక్స్ రిపీట్ అవ్వచ్చు ఏ మాత్రం వరకు రిపీట్ అవ్వచ్చు అనేది చూద్దాం సో ఈ టాపిక్స్ చదువుకుంటే గనక మీకు 10 నుంచి 13 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయండి సో ఫస్ట్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనాలసిస్ చూద్దాం మనం చూడండి ఫస్ట్ ఫేజ్ 1 వచ్చేసి చాలా ఈజీగా ఉండండి ఫస్ట్ స్టార్టింగ్ డేస్ వచ్చేసి చాలా చాలా ఈజీగా ఉంది నెక్స్ట్ కొంచెం మోడరేట్ గా ఉండండి డేస్ అయ్యి కొద్ది కొంచెం మోడరేట్ గా ఉంది అలాగా ఫేజ్ 1 అయిపోయింది ఫేజ్ 2 వచ్చేసి ఫస్ట్ నుంచి మోడరేట్ గా ఉంది రాన్ టఫ్ అయిపోయిందండి ఈ రోజు పేపర్ అయితే ఇంకా టఫ్ గా ఉంది సో ఫేజ్ 3 అనేది ఎలా ఉండబోతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు స్టేజ్ 1 ఎలా ఉంది అలాగే స్టేజ్ 2 ఐ మీన్ ఫేజ్ 1 ఎలా ఉంది ఫేజ్ 2 ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి జనరల్ గా ఏదో ఒక నేషనల్ పార్క్ తీసుకుందామండి కజరంగా నేషనల్ పార్క్ తీసుకుందాము అది ఏ స్టేట్ లో ఉందని ఫస్ట్ ఫేజ్ లో అడిగారు కజరంగా నేషనల్ పార్క్ ఏ స్టేట్ లో ఉందంటే అస్సాం స్టేట్ లో ఉంది అలాంటి క్వశ్చన్ ఫేజ్ 1 లో అడిగితే కజరంగా నేషనల్ పార్క్ అస్సాం లో ఉంది అది దేనికి ప్రసిద్ధి అంటే కజరంగా పార్క్ ఇన్ అస్సాం ఇస్ ఫేమస్ ఫర్ అని అడిగారు అంటే మనం ఏం చేస్తాం జనరల్ గా కజరంగా నేషనల్ పార్క్ అస్సాం లో ఉందని చదువుకొని వెళ్ళిపోతాం గానీ అది దేనికి ఫేమస్ అనేది మనం చూడం కదా కానీ అది సింగిల్ హార్న్ రైనోసర్ అంటే వన్ హార్న్ రైనోసర్ అండి ఒంటి కమ్ము రైనోసర్స్ కి అది ప్రసిద్ధి ఫేమస్ అన్నమాట అలా అడిగారు ఫేజ్ 2 లో మరి ఫేజ్ 3 అనేది ఎలా ఉండబోతుంది సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా టాపిక్ ప్రిపేర్ అయితే ఫ్రమ్ ద ఫస్ట్ టు ద లాస్ట్ సో ఆ టాపిక్ మొత్తం చదువుకున్నట్లయితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా 1 మార్క్ అనేది మన పాకెట్ లో ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే టాపిక్ అనేది క్లియర్ కట్ గా మొత్తం అంతా కూడా చదవండి సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఫేజ్ 1 ఫేజ్ 2 లో రిపీట్ అయిన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్టాటిక్ జీకే అన్నమాట ఈ స్టాటిక్ జీకే లో డాన్స్ అడిగారండి ఫర్ ఎగ్జాంపుల్ కూచిపూడి డాన్స్ అనేది ఏ స్టేట్ కి ప్రసిద్ధి అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అలాగ అడిగారన్నమాట అలాగే ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ ఏ ఏ స్టేట్స్ లో ఉన్న ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటని అడిగారు ఓకేనండి అది ఫేజ్ 1 లో ఎలా అడిగారంటే బిహు ఫెస్టివల్ ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగారు దానికి ఆన్సర్ వచ్చేసి అస్సాం అన్నమాట కానీ సెకండ్ స్టేజ్ లో ఎలా అడిగారంటే అస్సాం న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏంటి అని అడిగారన్నమాట అంటే అస్సామీస్ న్యూ ఇయర్ కి మరో పేరు ఏంటని అడిగారు అది కూడా బిహూయేనండి సో కొంచెం రివర్స్ లో అడిగారన్నమాట సో నేనేం చెప్తున్నాను మొత్తం ఏ టు జెడ్ చదవాలి నెక్స్ట్ వచ్చేసి లేక్స్ మీద అడిగారు డ్యామ్స్ మీద అడిగారు నేషనల్ పార్క్స్ మీద అడిగారు ఎయిర్పోర్ట్స్ మీద అడిగారు స్లోగన్స్ ఫస్ట్ ఇన్ ఇండియా సో ఈ టాపిక్స్ అనేవి రిపీటెడ్గా అడిగినటువంటి స్టాటిక్ జీకే ఇంకా ఏమడిగారంటే ఇంపార్టెంట్ డేస్ మీద కూడా అడిగారు ఇవన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టి ఉన్నానండి ఒకసారి చూడండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టఫ్ అనే ప్లేలిస్ట్లో పెట్టున్నాను మీకైతే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ 2019 అలాగే 2020లో కవర్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నమాట ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అవార్డ్స్ అండ్ హానర్స్ గురించి అడిగారు బుక్స్ గురించి అడిగారు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అడిగారు ఎక్కువగా 2020 మీరు కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నమాట
నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ అలాగే యోజనాస్ ఫ్రమ్ 2014 టు టిల్ డేట్ ఈ రోజు వరకు ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ యోజనాస్ అలాగే స్కీమ్స్ కూడా మీరు తెలుసుకుని ఉండాలి. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టాఫ్లో ఉంటుంది, టూ పార్ట్స్ ఉంటుంది, టూ పార్ట్స్ కూడా చూడండి. ఏ ఇయర్లో ఇవి ఇంప్లిమెంట్ అయ్యాయి అనేది కూడా ఇంపార్టెంట్, అవి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డైనెస్టీస్. ఒక డైనెస్టీ వచ్చేసి అది ఏ రాజ్యది అని అడుగుతున్నారనమాట. లేదంటే ఒక డైనెస్టీ పేరిచ్చి దాని రాజు అడుగుతారు, లేదంటే రాజు ఇచ్చి ఆర్ రాజు యొక్క డైనెస్టీ ఏంటని అడుగుతారనమాట. సో ఏది కూడాను మిస్ అవ్వకుండా మొత్తం అన్నీ చదవండి. ఎగ్జాంపుల్ వచ్చేసి గుప్తా గురించి అడుగుతారు, ముగల్ గురించి అడుగుతారు, అక్బర్ గురించి అడుగుతారు, బాబర్ గురించి అడుగుతారు. చూడండి, ఆల్రెడీ అడిగిన వంటి బిట్ చెప్తాను. ఫాతిఫుర్ సిక్రీ అనేది ఎవరు కట్టించారు అని అడుగుతారు. లేదంటే సంచి స్తూప ఉంది కదా, అది ఎవరు కట్టించారు అని అడుగుతారు. అశోకుడు కట్టించాడు కదండి. సో అలాంటి బిట్స్ అడుగుతున్నారు. ఓకేనండి. నెక్స్ట్ యుఎన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. యునైటెడ్ నేషన్స్లో ఉన్న పర్మనెంట్ మెంబర్స్, అలాగే నాన్ పర్మనెంట్ మెంబర్స్, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, అలాగే ఎస్టాబ్లిష్డ్ ఇయర్, ఇంకా సెక్యూరిటీ కౌన్సిల్ ఏ టు జెడ్ మొత్తం అన్నీ అడుగుతున్నారండి. ఓకేనండి. అలాగే ఇండియా అనేది ఎన్ని టైమ్స్ పెర్మనెంట్ కింద నామినేట్ అయ్యింది, ఎన్నిసార్లు నాన్ పెర్మనెంట్ కింద నామినేట్ అయ్యింది అని కూడా అడుగుతారు. లేదంటే ఒక కంట్రీ ఇచ్చేసి అది ప్రజెంట్ పెర్మనెంట్ మెంబరా లేదంటే నాన్ పెర్మనెంట్ మెంబరా అని కూడా అడుగుతారండి. సెక్రటరీ కౌన్సిల్ అడుగుతారు ఒక్కొక్కసారి. WHO రిలేటెడ్ అన్నీ అడుగుతారు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఆర్గనైజేషన్, ఒపెక్, బ్రిస్క్, సార్క్, నాటో, ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. ఆ ఆర్గనైజేషన్లో ఎంతమంది మెంబర్స్ అని ఉంటుంది అని అడుగుతారు. లేదంటే ఒక కంట్రీ ఇచ్చేసి ఆ ఆర్గనైజేషన్లో ఉందా లేదా అని అడుగుతారు. ఓకేనండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే 5-year ప్లాన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది మాత్రం 2nd 5-year ప్లాన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి అడుగుతున్నారు. సో మీకు వీలుంటే మొత్తం అన్నీ చదవండి, లేదంటే అట్లీస్ట్ 2nd 5-year ప్లాన్ అన్న ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వచ్చి ఐఎన్సీ సెషన్స్ గురించి అడిగారండి, ఇంపార్టెంట్ మూమెంట్స్ గురించి అడిగారు. ఎగ్జాంపుల్ వచ్చేసి దండి మార్చ్ అనేది ఎవరి ప్రోత్సాహంతో జరిగింది, ఐ మీన్ లీడర్ ఎవరు అని అడిగారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని అడిగారు. ఓకేనండి. ఇవన్నీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ మూమెంట్స్ అన్నీ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది నేను ట్రిక్స్తో చేస్తున్నానండి. ప్లేలిస్ట్లో చూడండి ఒక్కసారి. దండి మార్చ్, దండి మార్చ్ అనగానే మనకి ఇయర్ గుర్తొచ్చేయాలన్నమాట. ఏం గుర్తు రావాలి, 1830 అని గుర్తు రావాలి. ఆ 1830 అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను ట్రిక్స్తో చేస్తున్నాను. చూడండి ఆ వీడియో చూస్తే మీకు కూడా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనండి. ఎక్కువగా అడిగింది ఖిలాఫట్ మూమెంట్ గురించి, ఖిలాఫెట్ మూమెంటు, అలాగే రౌలత్ యాక్ట్ గురించి అడిగారు. ఖిలాఫెట్ మూమెంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరు అని అడిగారు. ఖిలాఫెట్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు. సో ఎవ్రీథింగ్ ఇవన్నీ అడిగారనమాట. ఫేజ్ 2కి వచ్చేసి కెమికల్ ఫార్ములా అడుగుతున్నారండి. ఫేజ్ 1లో అయితే సింబల్, ఏదన్నా ఎలిమెంట్ యొక్క సింబల్ ఏంటి అని అడిగారు. కానీ ఫేజ్ 2కి వచ్చేసరికి ఒక కాంపౌండ్ ఇచ్చేసి ఆ కాంపౌండ్ యొక్క ఫార్ములా ఏంటని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ సాల్ట్ యొక్క ఫార్ములా ఏంటని అడిగారు, అలాగే లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా ఏంటని అడిగారు, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఏంటి అని అడిగారు. సో స్టేజ్ 3 అనేది ఎలా ఉండబోతుంది, సో మీరైతే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న దాని మీద ఒక 10 times ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ మీద అడిగారు, ఏన్షియంట్ బుక్స్ మీద అడిగారు, అలాగే బుక్స్ ఆఫ్ ఫేమస్ పర్సనాలిటీస్ అంటే గాంధీ గారు రాసిన దాని మీద అడిగారు, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన దాని మీద అడిగారు, వల్లభాయ్ పటేల్ రాసిన 20 books మీద అడిగారు. ఎక్కువగా అయితే అరుంధతి రాయ్ రాసినటువంటి బుక్స్ అన్నీ అడిగారండి. అదైతే నేను వీడియో చేస్తాను, ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే ఎల్లుండే ఎగ్జామ్ కాబట్టి మీరు ఒకసారి అరుంధతి రాయ్ రాసినటువంటి బుక్స్ అన్నీ కూడా చూడండి. ఓకేనండి.
నెక్స్ట్ వచ్చేసి ఇస్రో మీద అడిగారండి, ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, దాని హెడ్ ఎవరు, అలాగే ఒక శాటిలైట్ ఇచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ శాటిలైట్, ఎయిర్ టు ఎయిరా, సర్ఫేస్ టు సర్ఫేసా, అలాంటివి అడిగారు. అలాగే డిఆర్డిఓ మిసైల్స్ గురించి అడిగారు, లైక్ అగ్ని అలాంటివి అడిగారు. ఓకేనండి, డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఏంటని అడిగారు. డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఏంటంటే న్యూఢిల్లీ, అలాగే ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. ఓకేనండి, ఇవన్నీ అడిగారనమాట. రేంజ్ అడుగుతారు, సో ఇవైతే అస్సలు మీరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ అబ్రివేషన్స్, లైక్ లిఫో అంటే ఏంటని అడిగారు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సో అలాంటి బిట్స్ కూడా అడిగారు. హెచ్డిటిపి అంటే ఏంటని అడిగారు, ఒక లైక్ ఏదన్నా ఒకటి ఇచ్చేసి అది ఏ యూనిట్లో ఉంటుంది అని అడుగుతారు, సిపియు స్టాండ్స్ ఫర్ అని అడుగుతారు. సో కంప్యూటర్ అబ్రివేషన్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్, పాలిటిక్స్లో ఆర్టికల్స్ అన్నీ అడుగుతారండి, అలాగే షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఓకేనండి, అమెండ్మెంట్స్ గురించి అడుగుతారు, ఫండమెంటల్ రైట్స్ గురించి అడుగుతున్నారు, అడుగుతారు కదా, అడుగుతున్నారు. అలాగే లోక్సభ, రాజ్యసభ మీద కూడా బిట్స్ అడుగుతున్నారు. లోక్సభలో ఎంతమంది మెంబర్స్ ఉంటారని అడిగారు, అలాగే రాజ్యసభలో ఎంతమంది మెంబర్స్ ఉంటారని అడిగారు. అలాగే అమెండ్మెంట్స్ ఉన్నాయి కదండి, సో ఫ్రమ్ ది స్టార్ట్ టు టిల్ నౌ మొత్తం అమెండ్మెంట్స్ అన్నీ చూడాలి, అలాగే ఆ అమెండ్మెంట్ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్, అప్కమింగ్ స్పోర్ట్స్ వెన్యూస్ అడుగుతారు, కామన్వెల్త్ గేమ్స్ గురించి అడుగుతారు, అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా నేను అంటిల్ 2024 వరకు వీడియో చేస్తున్నానండి, ప్లేలిస్ట్లో ఉంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టాఫ్లో చూడండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏషియన్ గేమ్స్ 2022 ఎక్కడ జరుగుతున్నాయని అడిగారు, అలాగే ఫీఫా వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నారు, అలా అడుగుతున్నారండి. ఒకసారి హోస్టింగ్ హోస్ట్ చేసి కంట్రీ పేరేంటి అని కూడా అడుగుతారు. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్, అవార్డ్స్ మీద ఖచ్చితంగా అడుగుతున్నారండి, ఆస్కర్ అవార్డ్స్, అవార్డ్స్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ మీద అడుగుతున్నారు, పద్మశ్రీ పద్మభూషణ్ గురించి అడుగుతున్నారు 2019, అలాగే 2020 కూడా పద్మ అవార్డ్స్ ఇచ్చేసారు కదా, సో అవి కూడా ఒకసారి మీరు అనేది చూడాలి. ఓకేనండి, సో ఈ టాపిక్స్ మెయిన్గా ప్రిపేర్ అయితే మినిమం 10 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. ఇంకా అయితే పిహెచ్ వాల్యూస్ గురించి అడుగుతున్నారు, మన బాడీలో పార్ట్స్ గురించి అడుగుతున్నారు, అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా గురించి అడుగుతున్నారు. ఇవన్నీ అప్పుడప్పుడు అడిగే టాపిక్స్ అండి. పిహెచ్ వాల్యూస్ గురించి అడిగారని చెప్పాను కదా, ఇంకా ఇంపార్టెంట్ మినరల్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అడుగుతున్నారు, ఇంపార్టెంట్ క్రాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అడుగుతున్నారు. ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, ప్లేలిస్ట్లో పెట్టాను, చూడండి. నేను చెప్పిన టాపిక్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి రివైజ్ చేసుకోండి, ఫ్రమ్ ద స్టార్ట్ టు ద టిల్ ఎండ్ మొత్తం ఏది మిస్ అవ్వకుండా చదవండి, విజయం అనేది మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.